ఒక తల్లి గురించి ఎలా మాట్లాడాలి నీకు అర్థం కాలేదా? ఒక అమ్మ గురించి ఎలా మాట్లాడుతున్నారు నీ వాళ్ళు అర్థం కాలేదా? నీ పేటీఎం కుక్కలే అనుకున్నా సోషల్ మీడియా వేదికగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతారని. మరి అదే బాపత్ కదా మీ ఎమ్మెల్యేలందరూ కూడా. కనీసం వాళ్ళు అది కూడా మాట్లాడేటప్పుడు స్టాప్ చేయడం మానేసి ఒక ముఖ్యమంత్రి హోదాలు ఎక్కిలినవులు కూర్చొని అవుతున్నావంటే నీ తాలూకా క్యారెక్టర్ లాంటిది ఈరోజు మాకు అర్థమైంది. దయచేసి ఈ విషయంలో విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు, భారతమ్మ గారు, ఇద్దరు కూతుర్లు దయచేసి ఒక్కసారి ఎవరికైనా చూపించండి అమ్మా మీ నాన్నని, మీ భర్తని, మీ కొడుకుని, నీ అన్నని. ఇలాగే ఉంటే ఆడవాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. మళ్ళా ఒక్కసారి బయటకు వచ్చారంటే చెప్పులు పట్టుకునే వస్తారు. ఒక్కటే చెప్తున్నా, ఇంకొక్కసారి భువనేశ్వర్ గారి గురించి కానీ అదేవిధంగా ఆడవాళ్ళు ఎవ్వరి గురించి అయినా మాట్లాడితే స్ట్రైట్ అవే చెప్తున్నా, చెప్పులు ఇచ్చి కొడతాను నా కొడకల్లారా. ఒక్కొక్కరికి చెప్తున్నా, చెప్పులు ఇచ్చి కొడతాను నా కొడకల్లారా. ఓడర మాట్లాడుతున్నారు ఒక్కొక్కరి గురించి, ఆడవాళ్ళ గురించి. ఆడవాళ్ళంటే అంత నీచమైపోయారా ఒక్కొక్కరికి? మీ ఇంట్లో ఆడాలేరా? మీ ఇంట్లో ఆడాలి గురించి ఇలాగే మాట్లాడితే ఇలాగే చేతులు కట్టుకుని కూర్చుంటారా? అలాగే చేతులు కట్టుకొని కూర్చుంటే మీరు కూర్చుంటారేమో. ఏ ఇంటి ఆడపిల్ల గురించి మాట్లాడినా చెప్పులు వస్తాయి ఈసారి నుంచి తెలుగు మహిళల తరపున. జాగ్రత్త. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అబ్బా నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు, కొడాలి నానికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు, ద గ్రేట్ అంబట్ రాంబాబు గారికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఆయన మళ్ళీ బయట ఆడాలని సంజనాట సృజనాట ఆడిన ఈయన ఎవరు మాట్లాడుతుంటాడు? వీళ్ళు అసెంబ్లీలో కూర్చోవటం దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం. వీళ్ళు నీతులు చెప్పడం, వీళ్ళు చట్టాలు చేయటం ఆడవాళ్ళ గురించి. తనకన్నా నీచమైన రాజకీయాలు ఇంకా చూడబోవేమో, చూడకూడదు భగవంతుడా. చట్టసభల్లో అడుగు పెట్టినాను ఎందుకన్నారంటే, చట్టసభల్లో కూర్చున్న ఎమ్మెల్యేలు చట్టబద్ధంగా లేరు, విలువలతో కూడిన రాజకీయాలు చేయట్లేదు. ఒక చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మొన్న విభజన జరిగిన తర్వాత కానీ ప్రతిపక్ష హోదాలో కొన్ని సంవత్సరాలు ఉన్నారు. అటువంటి వ్యక్తి గురించి డే ఫస్ట్ నుంచి 2.5 సంవత్సరాలు ఆయన ఓపిక పట్టారు. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి అసెంబ్లీ సెషన్లోని కూడా చంద్రబాబు నాయుడు గారిని చాలా నీచంగా కొన్ని పదాలు అయితే బయటికి రాకూడదు. చూడండి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ నోటుకు వచ్చినట్టు బూతులు తిడతా ఉంటే ఎందుకోసం పడాలి? ఈరోజు అక్కడికి వెళ్ళినా ఏకదం నిన్న ఏదో స్పీకర్ దగ్గర చూస్తున్నా, ఏ ఇచ్చిపోయా, తోసి పడేస్తాను, క్యాన్సిల్ చేసి పడేస్తాను. ఇలాంటి సిచ్యువేషన్స్లో అసెంబ్లీలో కూర్చోడం అవసరమా? అసెంబ్లీలో కూర్చుని ఆల్చేది అవమాన పడాలా? ఆయన అవమానించకుండా అసెంబ్లీలోని చట్టబద్ధంగా జరగాల్సిన బిజినెస్ జరుగుతుంది అనుకుంటే చెప్పమనండి. ఆయన హ్యాపీగా వచ్చి కూర్చుంటారు. ఏ లాస్ట్ అసెంబ్లీలోని అందరినీ సస్పెండ్ చేసిన ఈయన ఒక్కడే కూర్చున్నారే, మరి ఆ రోజు ఎందుకు కనిపించలే మీకు? ఒక్క ఆయన కూర్చుని ఆ రోజు ఆ ఇన్ని ఎంతమందిని బూతులు తిడుతున్నా కూడా, ఎంతమంది బూతులు తిడుతున్నా కూడా అలాగే నుంచున్నారే మనిషి 70 సంవత్సరాల వయసులో. ఈరోజు ఆయన కాదు అంటే దానికి అర్థం ఉంది, దానికి రీజన్ ఉంది, దానికి ప్రజలు కూడా చూస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి ఆ తీర్పు గురించి కూడా మేము వెయిట్ చేస్తున్నాం.